హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అన్నం కలుపుకుని ముద్దలు తింటా చూపిస్తుంది వీడియో అనుకుంటున్నారా? ఈ కూర వండితే అంతేనండి, ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తినాల్సిందే. ఒక్క ముద్ద తినేది రెండు ముద్దలు ఎక్స్ట్రా అనే అన్నం అనేది తింటారు. ఏంటి కూర అనుకుంటున్నారా? మనం గోంగూరతో వండే కూర. గోంగూర అంటే చాలా వెరైటీస్ చేసుకుంటారు అందరూ. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు, గోంగూర పులుసు కూర, గోంగూర ఉట్టిగా మెదుపుకుంటారు కదా. అయితే ఈరోజు నేను మీకు గోంగూర ఎండి రొయ్యల కూరని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ఈ గోంగూర ఎండి రొయ్యల కూర అనేది చాలా బాగుంటుంది, స్పెషల్గా కూడా ఉంటుందండి. ఇది నీసు వాసన లేకుండా వండుకోవాలి. గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర చేపలు, ఎండు చేపలు ఇలా కూడా చాలా రకాలు అనేది వండుతారు. అయితే ఈరోజు మనం గోంగూర ఎండి రొయ్యలు, ఎండు రొయ్యలు నీసు వాసన లేకుండా చక్కగా కూర పర్ఫెక్ట్గా ఏ విధంగా వండుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో. అందుకోసం మనం ముందుగా గోంగూర కావాలి కదా. మేమైతే మా ఇంటి దగ్గరే పక్కన ఒక చిన్నగా తోట అనేది పెట్టుకున్నాము. అందులో గోంగూర మొక్కలు, పాలకూర, తోటకూర, వంకాయ ఇలా మొక్కలు అనేది పెట్టానండి. వాటి నుంచి నేను గోంగూర అనేది కోసుకున్నాను. ఆ గోంగూరని తీసుకుంటున్నాము. గోంగూరని అసలు మనం తేలిగ్గా తీసి పారేయకూడదు, ఎందుకంటే గోంగూరలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. గోంగూరలో పీచు పదార్థము గుండెకి ఎంతో మేలు చేస్తుంది, శరీరంలో కొవ్వును నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరతో పప్పు, పచ్చడి, ఇగురు, పులుసు ఇలా ఏదో ఒకటి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు కాదు, ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. తరచూ గోంగూరను తినటం వలన మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. గోంగూరలో విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే ఫైబర్కు కూడా మంచి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. మా బుడ్డవాడికి వాళ్ళ డాడీ ఏబిసిడీలు రాపిచ్చారు, మళ్ళా 1, 2, 3లు ఎర్లీ మార్నింగ్ కూర్చోబెట్టి రాపిస్తున్నాం. అనేక ప్రయోజనాలు ఉన్నాయి కదా. గోంగూరలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది, దీనిలో క్యాలరీలు, కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే అధిక కిలో క్యాలరీస్ ఉంటాయి కదా, గోంగూరలో లైట్ క్యాలరీస్ అనేవి ఉంటాయండి. త్వరగా డైజెషన్ అవటం పనికి వస్తుంది, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ని మన దరి చేరనివ్వదు, రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది అంటే బ్లడ్ షుగర్ తక్కువగా ఉంటుందండి, మన చూపుని కాపాడుతుంది. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుందని చెప్పాను కదా, మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కారకాలన్నీ మన శరీరంలో ఉండే డస్ట్ని బయటికి తీసి పడవేయడానికి ఈ గోంగూర అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ గోంగూర ఎన్ని రోజుల కూర కోసం మీరు ప్రాసెస్ చూసే ఉంటారండి. గోంగూరను చక్కగా 2 టైమ్స్ వాష్ చేసుకుని ఎటువంటి మట్టి లేకుండా ఉడకబెట్టుకోవాలి. అది పుల్లగా ఉంది, మాదైతే పెరట్లేదు కదా, పుల్లగానే ఉంది. ఇంకా కొంచెం పులుపుదనం కోసం నేను 2 టమాటాలు కట్ చేసి దాన్ని ఉడకబెట్టానండి. ఉడకబెట్టిన గోంగూరలో ఉప్పు, కారము వేసి మెదుపుకుని అట్టు పెట్టుకోవాలి. ఈలోపే మనం ఎండు రొయ్యలు ఉంటాయి కదా, ఎండు రొయ్యలు తీసుకుని చన్నీళ్ళలో కాదు వేడి నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు నానిస్తే రొయ్య మెత్తబడిపోతుంది. దానిలో ఉన్న డస్ట్ అంతా 2-3 సార్లు వాష్ చేసామంటే అదంతా ప్యూరిఫై అయిపోయి చక్కగా మంచిగా ఉంటాయండి. రొయ్యలు పంటి కింద ఇసుకిసుకగా తగలకుండా, కసాకసా ఆడకుండా చాలా చక్కగా రొయ్య అనేది తింటుంటే బాగుంటుంది. అందుకోసం నీసు వాసన కూడా వేయకుండా ఉండదండి. వేడి నీళ్ళు నానబెట్టి 2 సార్లు కడుక్కోవటం వల్ల గోంగూరను కూడా చక్కగా మెదుపుకున్నాం, రొయ్యలు కడిగి పెట్టుకున్నాం. ఇప్పుడు తిరగమూత వేసుకోవాలి. ఆ తాలింపు కోసం మామూలుగా ఆయిల్ వేసి తిరగమూత వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ వేసి గోంగూర కదా కొంచెం మంచి స్మెల్ వస్తుందని నేనైతే చిన్నులపాయలు దంచేసాను. చిన్నులపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిరకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు ఎక్కువ వేస్తే పచ్చిమిరకాయ, కరివేపాకు, తర్వాత కొంచెం పసుపు వేసి అవి బాగా ఫ్రై చేయనివ్వాలి. ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో మనం ఇప్పుడు ఏమైతే ఎండు రొయ్యలు కడిగి పెట్టుకున్నామో ఆ ఎండు రొయ్యల్ని వాటర్ లేకుండా పిండి ఆ ఆయిల్లో వేయాలండి. ఆ తిరగమూతలో వేసి ఆ రొయ్యల్ని కూడా ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయండి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. అప్పుడు మాత్రం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఈ రొయ్యల్లోకి సరిపడినంత ఉప్పు, కారము వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఏదైతే మనం మెదుపు పెట్టుకున్నామో గోంగూర అది దీనిలోకి తిరగొట్టేసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే పర్ఫెక్ట్ గోంగూర ఎండు రొయ్యల కూర అయితే రెడీ అండి. మా పల్లెటూరులో అందరూ ఇలానే వండుకుంటారు. గోంగూరను కలిపిన తర్వాత వేడి వేడి అన్నంలోనే కాదు,
మాలు చల్లారిపోయిన అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మా ఊళ్ళు ఇప్పుడు కోతల సీజన్ ఉంది, కోతలు కోయటానికి వెళ్ళే వాళ్ళందరూ ఈ కూరలు వండుకు వెళ్తారు. గోంగూర చక్కగా పుల్ల పుల్లగా ఉంటుంది, పొలం గట్ల మీద కూర్చుని తింటే చాలా బాగుంటుంది అని మా పల్లెటూరులో అయితే ఎక్కువ మంది అంటుంటారండి. మా ఈ గోంగూర కూర చూసినప్పుడు మీకు ఏమనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.